హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ కిచెన్ అండ్ బ్లాక్స్. ఈ వీడియోలో మీకు గోధుమ పిండితో బిస్కెట్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలకి మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, బాగా బేక్ అయిపోయినాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను, దానిలో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ బాగా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను, మెత్తగా పౌడర్ చేసుకున్నాను. దానిలోనే 1/4 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మనం మరి కరిగించింది వేసుకోకూడదు, అలానే మరీ గట్టిగా ఉన్నది వేసుకోకూడదు. మనం బయట పెట్టుకుంటే నెయ్యి ఎలా ఉంటుంది, కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది కదా, అలా ఉన్న నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని మనం విస్కర్తోనూ లేకపోతే ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. మంచి క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మనం 3-4 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, క్రీమీ క్రీమీగా అయిపోయింది మొత్తం. ఇలా ఎంత బాగా కలిపితే మన బిస్కెట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి చాలా స్మూత్గా బాగా వస్తాయి. మీరు స్పూన్ యూజ్ చేసుకునైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 1.5 కప్పున్నర గోధుమ పిండి తీసుకుంటున్నాను, 1.5 కప్ గోధుమ పిండి. అలానే 1/2 కప్పు శనగపిండి ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. ఈ శనగపిండి వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. దానిలోనే కొంచెం పౌడర్ చేసిన ఇలాచి యాలకుల పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల మనకి బొంబాయి రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ, అది వేసుకోవాలి. రవ్వ వేసుకోవటం వల్ల బిస్కెట్లు కొంచెం క్రంచీగా బాగా వస్తాయి. అలాగే కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం పిండి అంతా బాగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ అలా రావాలన్నమాట. మనకి వాటర్ ఏం పట్టవు, ఏం వాటర్ అయితే ఏం యూజ్ చేయొద్దు. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మొత్తం. ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అయితే చపాతి పిండిలాగా అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద మనం మూత పెట్టేసుకొని 10 ఆర్ 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఇసుక తీసుకున్నాను. ఇసుక తీసుకొని దానిలో మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. కొంచెం హీట్ చేసుకోవాలి. అంతలోపు మనం ఇక్కడ బిస్కెట్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత పిండి అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని మన 2 చేతులతో మరి బాల్లా కాకుండా కొంచెం అలా వచ్చేలాగా, మనకి బిస్కెట్స్ ఉంటుంది కదా ఆ బిస్కెట్ షేప్ వచ్చేలా చేసుకొని కొంచెం మధ్యలో ఒత్తేసుకొని డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే బాగుంటుంది. మీరు డ్రై ఫ్రూట్స్ వద్దు అనుకుంటే మామూలుగా అయినా ప్లెయిన్గా అయినా చేసేసుకోవచ్చు. ఇలానే మనం అన్ని బిస్కెట్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ అన్నీ అలానే చేసుకున్నాను బిస్కెట్స్ అన్నీ. ఇప్పుడు మనం చేసుకున్న బిస్కెట్స్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాం కదా ప్యాన్, ఆ ప్యాన్లో ఇసుక ఉంది కదా, దానిలో ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటిది ఏమైనా గిన్నె ఉంటే గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె పైన మనం ఈ ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ అనేది ప్యాన్కి అడ్జస్ట్కి ఏం తాకకుండా మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1/2 అవర్ వరకు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. చూసారు కదా, 1/2 అవర్ అయిన తర్వాత బాగా బేక్ అయిపోయినాయి. మనకు అడుగుని చూసి తిప్పి చూసామంటే బాగా బేక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. పైన కూడా కొంచెం గట్టిగా అయిపోయి బాగా బేక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత మనం పిల్లలకి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి.
అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ టేస్టీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ మై వీడియో.